Hi, welcome to my channel. ఎక్కడైనా ఏదైనా ల్యాండ్ కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, ఎందుకంటే కొన్ని కొంతమంది కొన్ని కొన్ని పనులు ఎక్స్పర్టైజ్ చేస్తారు. ముఖ్యంగా ముప్పా చౌదరి గారు ఎక్స్పర్టైజ్ చేసి ఏంటంటే, ల్యాండ్ కొట్టంలో రాబోయే రోజుల్లో ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది, రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద రోడ్లు ఎక్కడికి వస్తాయి, సిటీ ఎటు గ్రో అవుతోంది అనేది ఒక దూరదృష్టితో కొట్టం అనేది ఆయనలో ఒక ప్రత్యేకత. ఇందాక ఆయన కూడా చెప్పారు, ఇది 100 ఎకరాలు కొన్న తర్వాత దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టేసి అందులో, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో లిటికేషన్ లేని ల్యాండ్ అనేది ఉండదు, వాళ్ళందరినీ కూడా సరి చేసుకొని క్లియర్ చేసుకొని మొత్తం అది వాళ్ళు వాడకలి రైట్ లేదని తెలిసినా కూడా వాడికి ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఇచ్చేసి సెటిల్ చేసి, ఎందుకంటే ఫర్దర్గా మీరు ఎవరు కూడా ఇక్కడ ఇంటి ఉన్న వాళ్ళకి ఏ విధంగా ప్రాబ్లము లేకుండా ఉండటం కోసం చేయడంలో చౌదరి గారు చాలా ఎక్స్పర్ట్. మేము కూడా కొన్ని ల్యాండ్ వాళ్ళ దగ్గర తీసుకొని ఆ ల్యాండ్లో కూడా కట్టడం జరిగింది. చాలా సౌమ్యులు అయిన ఎంత మర్యాదగా ఎంత నెమ్మదిగా ఎంత క్వైట్గా ఉంటారో అంత గొప్పది. అలాగే అదృష్టం ఆయనకి ఇద్దరు కొడుకులు కూడా, ఇద్దరు కూడా చాలా సమర్థులు, చాలా గౌరవంగాను చాలా మర్యాదగాను చాలా ఆత్మీయంగాను ఉండే వ్యక్తులు. ముఖ్యంగా ఇదివరకు రోజుల్లో ఒక సామెత ఉండేది, తెలుగు తక్కువ వాళ్ళు ఇల్లు కడతారు, తెలుగు గల వాళ్ళు అందరూ అద్దె కొడతారు. ఇప్పుడు అది మారిపోయింది, తెలుగు గల వాళ్ళు అందరూ ఇల్లు కొనుక్కుంటారు, తెలుగు తక్కువ వాళ్ళు అందరూ అద్దె కొడతారు. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ గ్రోయింగ్ సిటీ, వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్ అని చెప్పచ్చు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఆ చార్మినార్ అయ్యే హైదరాబాద్ అని, తర్వాత ఆపిడ్స్ వచ్చేది, తర్వాత బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మరి అలా పెరుగుకుంటూ వచ్చేసింది మాదాపూర్. ఇవాళ ఎక్కడ ఎలా అయిపోతుంది గ్రోత్? హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, 360 డిగ్రీలు ఎటు పక్క నుంచి చూసినా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అద్భుతమైన. అదే మద్రాసు అంటే ఒక పక్కే జరుగుతుంది, సముద్రం ఉంది, బాంబే అంటే అలాగే జరుగుతుంది. ఇక్కడ అద్భుతమైన జరగటంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుని ప్లాన్ చేసి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసి, ఐటీ కంపెనీలను కూడా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ బూమ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ, ఇప్పుడు మీరందరూ మీరు వచ్చినా నేను వచ్చినా ఎవరు వచ్చినా అయ్యో చిన్న రోడ్లలో వస్తున్నామనే ఫీలింగ్ మీకు ఉండొచ్చు వాళ్ళకి, కానీ తొందరలోనే ఇవన్నీ కూడా 100 ఫీట్ రోడ్స్ అయిపోతాయి. ఇది 100 ఫీట్స్ రోడ్లు అయిన తర్వాత ఇప్పటికే ఇప్పుడు మీరు కొనుక్కున్న ప్రాపర్టీ అంతా 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయింది. ఆ రోడ్లన్నీ కూడా డెవలప్మెంట్ అయిన తర్వాత ఇవాళ మీరు కొన్నటువంటి ఈ విల్లాసు రాబోయే రోజుల్లో చాలా కొద్ది 2-3 సంవత్సరాల్లోనే 10 కోట్లు విలువ డెఫినెట్గా. ఎందుకంటే నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను, దాదాపు 30 సంవత్సరాలుగా మేము ఉన్నాం ఈ రియల్ ఎస్టేట్ రంగంలో. మరి అప్పటికి ఇప్పటికీ ఆలోచించి చూస్తే మొట్టమొదటి ప్రాజెక్ట్ మేము శిల్పారావం పక్కన జూబ్లీ ఎన్క్లేవ్ అని చేసాం, సైట్స్ డెవలప్ చేసి సైట్లు అమ్మేసాం. అప్పుడు అమ్మింది ఎంత? మా 600 రూపాయల గజం. ఇవాళ ఉన్న రేట్ ఎంత అండి? 2 లక్షల గజం. అలాగే ఎన్నో ఎన్ని రెట్లు పెరిగినాయో ఆలోచించండి, ఏ వ్యాపారం చేస్తే ఇంత పెరుగుద్దో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకని అలా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ కొనేసేస్తే చేతులు కాదు. అలా కాకుండా ఓ స్టాండర్డ్ కంపెనీ, ఓ స్టాండర్డ్ రెగ్యులేషన్స్, రూల్స్ పెట్టుకొని మంచి సైట్లు సర్టిఫై చేసి అందులో ఉన్న లిటికేషన్స్ అన్ని కూడా సాల్వ్ చేసి చేసే లాంటి ప్రాజెక్టులు మీరు కొనుక్కుంటే, ఇక ఇందులో ఒకసారి ఒక ప్రాజెక్టులో ఒకటి కొనుక్కున్నారంటే మీరు లైఫ్ అంతా సెటిల్ అయిపోయినట్టే. అంత అద్భుతం అనమాట. చాలా ఇవాళ ఏ వ్యాపారం చేసినా వస్తుందా పోతుందో అనేది మనకు తెలియదు. అలాగే షేర్ క్యాపిటల్స్లోకి పెడితే ఆ షేర్లు పడిపోతాయో ఉండయో తెలియదు, ఏది మోస్తారో ఎప్పుడు మోస్తారో తెలియదు. ఏ వ్యాపారం చేసినా అందులో లాభాలు వచ్చినా కూడా 5%, 10%, 15% మించి రాదు. కానీ మనం పెట్టుబడి పెట్టింది 10 సంవత్సరాల్లో 2x, 3x, 4x కూడా అవుతుందంటే అది ఒక రియల్ ఎస్టేట్లోనే అవుతుంది. ఎన్నో చూసాం ఇవాళ, అయ్యో మనం కొనలేకపోయామే, మాదాపూర్లో కొంటే బాగుండేది ఆ రోజులు, ఇంతే తక్కువ కదా అన్నారు. కానీ దీని గురించి ఆలోచించి ఇక్కడ కొనండి. ఇప్పుడు కొన్న వాళ్ళందరూ కూడా అదృష్టం అవుతున్నాయి, చాలా రేట్లు పెరుగుతాయండి.
పైగా ఎంటర్ అవగానే ఎంత వైట్ రోడ్స్ వేసారంటే డబుల్ రోడ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి లోపల రోడ్స్ అన్నీ కూడా. ఈ బయట రోడ్డు కూడా కనెక్టివిటీ వచ్చేసిందంటే ఇది మీరు దూరం అనేది హైదరాబాద్లో ఎప్పుడు చూసుకోకర్లేదు. మీలో చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది బాంబేలో చాలా కాస్ట్లీ అక్కడ ల్యాండ్ కాస్ట్లీ, అపార్ట్మెంటే దాదాపు 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు కూడా ఉన్న అపార్ట్మెంట్స్ ఉంటాయి. అందుకని అక్కడ కొనుక్కోలేక పూనాలో అపార్ట్మెంట్ కొనుక్కొని రోజు రైల్లో బొంబాయి వచ్చి ఉద్యోగం చేసి మళ్ళీ ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటారు, అంత దూరం కూడా ప్రయాణం చేస్తారు. అందుకని వాళ్ళ దూరం అనేది లెక్కలేదు. ఎటు రోడ్లు అప్రోచ్ రోడ్స్ ఎక్కడ బాగున్నాయి, ఎటు డెవలప్మెంట్ వస్తుంది, ఇప్పుడు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండగానే పెట్టారు. హైదరాబాద్ సికింద్రాబాదే కాదు, ఇదంతా సైబరాబాద్ అని చెప్పి మూడో ఇది ఇది జంట నగరాలు కాదు మూడు నగరాల పట్టణం ఇది అని చెప్పి ఆ రోజున ఆయన ఇది చేశారు. ఆ రోజున మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు అందరూ కూడా బిల్ గేట్స్ లాంటి అందరూ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ ఇంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి డెఫినెట్గా ఎందుకంటే నేను ఇందులో దిగడానికి కూడా నాకు కారణం దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా నేను చెప్పుకో. శోభన్ బాబు గారు మీకు అందరికీ తెలుసు కదా, ఎంఆర్ తెలుసు కదా, ఆయన నాకు మంచి స్నేహితుడు. ఒకరోజు ఆయన అడిగాడు, మురళీ మోహన్ గారు మీ సేవింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అని. సార్ నేను ఒరిజినల్గా బిజినెస్ మ్యాన్ అండి, సినిమాలు రాకముందే విజయవాడలో బిజినెస్ చేసేవాడిని, అందుకని నా వచ్చిన డబ్బులన్నీ కూడా బిజినెస్ మీద పెడుతున్నాను అన్నారు. అంటే ఏం బిజినెస్ చేస్తున్నారంటే సినిమాలు తీస్తున్నామండి, నాకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నానండి, అలాగే 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్ అయ్యానండి అన్న. అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి అన్న. ఎందుకని అన్న తర్వాత ఆయన అడిగే, ఏమంటే మీరు చాలా నాకంటే పెద్ద హీరో, చాలా సినిమాలు చేస్తున్నారు, నాకంటే సీనియర్ కూడా మీరు, మరి మీ ఎర్నింగ్స్ అన్నీ ఎక్కడ ఇచ్చేస్తున్నారండి అని అడిగితే అప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం ఉంది, 1 వంతే నేల ఉంది. రాబోయే రోజుల్లో జనాభా ఎక్కడ చూసినా మన దేశం కాదు ఈ దేశం కాదు ప్రపంచం యావత్తు కూడా జనాభా 1-4 రెట్లు పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్కి స్కారిసిటీ వచ్చేస్తుంది. అందుకని నా ప్రతి పైసా నేను సంపాదించింది ల్యాండ్ పర్చేజ్ మీద చేస్తున్నానండి అన్న. నిజంగా నాకు అది అద్భుతంగా నచ్చింది అన్నమాట. ఎందుకంటే కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడు, గీతోపదేశం చేస్తాడు. అలాగే శోభన్ బాబు గారు నాకు గీతోపదేశం చేశారు. నేను అది గుర్తుపెట్టుకొని అప్పటి నుంచి కూడా నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా ల్యాండ్ పర్చేజు లేకపోతే ఇళ్ల పర్చేజు లేకపోతే ఆఫీసు పర్చేజు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. ఇవాళ రోజున ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ రోజున శోభన్ బాబు గారు చెప్పిన మాట చాలా కరెక్ట్. మరి మేమందరం కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నాం కూడా ఇవాటికి ఇంతంటే చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్నాళ్ళు సభక రకాలుగా వచ్చినాయని లిటిగేషన్ ల్యాండ్లు కొని చాలా ఇబ్బందులు పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. మేమందరం మాత్రం చాలా మనశ్శాంతితో గుడ్డి మీద చేసుకొని మేము పడుకుంటాం. ఎందుకంటే లిటిగేషన్ ల్యాండ్ మేము కొనం ఉన్నా కూడా అట్లా రుజువులకి అమ్మం, అవన్నీ క్లియర్ అయిన తర్వాతే అమ్ముతాం తప్ప ఇది కాదు. అందుకని ఇన్వెస్ట్ చేయండి, నిర్భయంగా చేయండి. మీరు ల్యాండ్ కొనుక్కుంటారా, ఇల్లు కొనుక్కుంటారా, అపార్ట్మెంట్ కొనుక్కుంటారా అనేది మీ ఇష్టం, మీ కెపాసిటీ బట్టి, మీ దగ్గర ఇచ్చిన డబ్బులు బట్టి చేసుకోండి. డెఫినెట్గా ఇది చాలా లాభం. ఇవాళ రోజున చాలా ఇంతేనా దీని వాల్యూ అనుకున్నది, 3 ఏళ్ళు తిరిగేటప్పటికీ 3 రెట్లు పెరుగుతుంది. అందుకని తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయండి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు 300 విల్లాలు ఇంద్రప్రస్థ అనే పేరుతో కట్టారు. ఇది చాలా మంచి పేరు, ఇంద్రప్రస్థ అంటే చాలా అద్భుతం, మీకు అందరికీ కూడా తెలియదే ఉంది అలాంటి మంచి పేరుతో 300 ఇళ్ళు విల్లా ప్రాజెక్టు ఈ మధ్యకాలంలో చేయలే మేము ఎవరు. మేము ఎవరం చేసినా 80 ఇళ్ళు 100 ఇళ్ళు 150 ఇళ్ళు వరకు చేశాను తప్ప 300 ఇళ్ళు చేయలే. ఒక 300 ఒక మహానగరాన్ని ఇక్కడ కట్టారు. మీకు ఇందాక ఆయన చెప్పినట్టుగా మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండండి. కమ్యూనిటీ లివింగ్లో ఉన్నటువంటి గొప్పతనం ఇంకా దేంట్లో కాదు. మామూలుగా మీరు హ్యాబిట్ సెంటర్లోనో లేకపోతే బంజారా హిల్స్లోనో సైట్ కొట్టుకొని ఇల్లు కట్టుకున్నారనుకోండి, పక్కింటి వాళ్ళకి మీకు సంబంధం ఉండదు. మీరు అయ్యో రామా అన్నా కూడా ఎవరో పలకరికి పలకరించారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనమే వెళ్ళి ఎలక్ట్రీషియన్ తెచ్చుకోవటం లేకపోతే ప్లంబర్ తెచ్చుకోవటం ఇంకోళ్ళు తెచ్చుకోవడం చేయాలి. కానీ ఇలా కమ్యూనిటీ దగ్గర తీసుకుంటే మరి బయట అసలు మొత్తం అంతా కూడా కాంపౌండ్ కట్టేశారు, అలాగే సెక్యూరిటీ అన్నీ పెట్టేశారు,
ఈ లోపల మీ పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి రావడానికి వీలవదు. తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా, సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా, పవర్ ప్రాజెక్ట్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆఫీసుకు ఫోన్ చేస్తే వాళ్ళే వెంటనే టేకప్ చేశారు సార్. తర్వాత మన పిల్లలందరూ, మనకంటే కూడా మన పిల్లలకి చాలా అడ్వాంటేజ్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా ఈ మన పిల్లలు వాళ్ళు కూడా కలిసి ఉండటం బలంగా అదర్ లాంగ్వేజ్ మన మన పిల్లలు కూడా ప్రమాణంగా వచ్చేస్తాయి, వాళ్ళతో కూడా కలిసిమెలిసి జరగడం. మరి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి? మీరు 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవడం కానీ ఇంత ఇంత స్విమ్మింగ్ పూల్ కట్టుకోలేరు కదా. ఇవాళ రోజున బ్రహ్మాండమైన స్విమ్మింగ్ పూల్ కట్టారు, ఇంత అద్భుతమైన క్లబ్ హౌస్ కట్టారు, ఫెసిలిటీస్ ఎన్నో ఉన్నాయి. మరి కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇంద్రవాసంలో ఇంద్రుల్లాగా మీరందరూ కూడా చల్లగా ఉండాలని